సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ధర్నీ పోర్టల్ ప్రారంభంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ధర్నీ పోర్టల్ ద్వారా సీఎం కేసీఆర్ మండల కేంద్రంలో సైతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగామ రమేష్ గౌడ్, పీఎస్ఈఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఫరూక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రైతమైన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కారణం ఏంటంటే రైతులు కేసీఆర్ గారి ఆలోచన, పత్తి ఆలోచన రైతుల కోసమే కాబట్టి రైతులకు మండలాల వారిగా జిల్లా ఎక్కడ కాన్సెషన్లో ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు అక్కడికి వెళ్ళి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్ఓ సంస్థ వీఆర్ఓల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఒక్కొక్క రైతు ఏంటంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా తిరిగినా అలా పనులు కాకపోయేది. అది అట్లా కాకుండా ఈరోజు ఇదే రోజు రిజిస్ట్రేషను లేదా రేపే ముట్టిషను, అంటే రైతుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే పని లేదు. అంటే ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసం ఎంత ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాడో దయచేసి అందరు గమనించాలి. ముఖ్యంగా రైతులు చాలా 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 ఆనందంగా, ఎందుకంటే భగవంతుడు ఈసారి కరుణించి పత్తి చెరువు కుంటలు బాగా నిండినాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు వరగల్ మండల్లో గ్రామ ప్రజలు సంతోషంగా ఉండటం కారణము మన గౌరవ ముఖ్యమంత్రి. మనకు రైతులకు కావాల్సిన విధానం ప్రకారం రైతులు ఇబ్బంది పడుతున్నారు, రిజిస్ట్రేషన్ గురించి, మొటేషన్ గురించి ఇబ్బంది పడుతున్నారని ఒక గొప్ప ఆలోచనతో దేశంలోనే లేని ఒక మంచి నిర్ణయం తీసుకొని రైతులకు మేలు జరిగేటట్టు ధర్నీ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, మొటేషన్, అప్పుడే ఇంటికి పాస్బుక్ వచ్చే విధానాన్ని మన ముఖ్యమంత్రి చట్టసభలో చట్టం చేసి ప్రజలకు మంచి న్యాయం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబం నుంచి వచ్చిండు కావున రైతు కష్టాలు ప్రతి ఒక్కరు తెలుసు కావున తను తెలంగాణ సాధించింది రైతులు బాగుండాలనే దృఢ నిశ్చయంతో, రైతే రాజు అని మాటల్లో కాదు చేతులలో చేసి చూపించాలనే లక్ష్యంతో ఈరోజు ధర్నీ పోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల పడుతున్న కష్టాలు స్వయంగా తను కూడా అనుభవించిండు కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ ఒకటే దగ్గర, మొటేషన్ అదే రోజున జరిగే విధంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా రైతులకు సమస్యలు లేకుండా చేసి రైతుల కోసం రైతు బంధు కానీ రైతు బీమా కానీ, ఈరోజు రైతు బీమా ఎలాంటి పైరవి లేకుండా రైతు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని పెట్టి 5 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకులో వారం రోజుల లోపల వస్తున్నాయి.